నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, నిపుణులు వద్దన్న మేడిగడ్డలో నిర్మాణం, తుమ్మిడిహట్టి వద్ద కట్టాలని చెప్పినా పెడచెవిన పెట్టారు, ప్రాజెక్టు కుంగిపోవడంతో తెలంగాణకు కళంకం, వచ్చేసారి తెలంగాణలో పాగా వేస్తాం, దానికోసం ఇప్పటి నుంచే పనిలో నిమగ్నం, భాజపా జాతీయ మండలి సమావేశంలో నడ్డా, సమావేశంలో మాట్లాడుతున్న జేపీ నడ్డా. 23 ఏండ్లుగా నిష్కలంగా నేతలను నాపై అవినీతి ఆరోపణలు లేవు, భాజపా పదాధికారుల సమావేశంలో ప్రధాని మోడీ. 100 ఏండ్లు ఉండాల్సింది 3 ఏండ్లకే కూలింది, డిజైన్లు నాణ్యత లోపాలు అవినీతితో ప్రమాదంలో 3 బ్యారేజీలు, తప్పుల తడకగా శ్వేతపత్రం, తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం, గుల్జార్ రామభద్రాచార్యులకు జ్ఞానపీఠ్, అక్రమార్జన చట్టబద్ధతతో టొల్ల వ్యాపారులు, కుటుంబ సభ్యుల సంపాదనతో ఆస్తులు కొన్నట్లుగా ఐటీ రిటర్న్లు, క్రెడిట్ కార్డు బకాయి చెల్లించలేదని ఇంటికొచ్చిన వేధింపులు, అవమానం భరించలేక దంపతుల బలన్మరణం, 5 విద్యార్థులు 7 ఉపాధ్యాయులు, శనివారం పాఠశాలకు వచ్చిన 3 విద్యార్థులతో ప్రార్థన చేయిస్తున్న ఉపాధ్యాయులు, 415 ఆలయాలకు త్వరలో పాలక వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం, కక్షలోనికి ఇన్షాట్ 3DS ఉపగ్రహం. నిపుణులు వద్దన్న మేడిగడ్డలో నిర్మాణం, తుమ్మిడిహెట్టి వద్ద కట్టాలని చెప్పినా పెడచెవిన పెట్టారు, ప్రాజెక్టు కుంగిపోవడంతో తెలంగాణకు కళంకం, కేసీఆర్ఏ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు, ఈ పాపాలకు మామ అల్లుళ్ళు కారణం కాదా, జడ్జి దగ్గర విచారణలోనైనా తప్పుల్ని అంగీకరిస్తే బాగుంటుంది, తాగునీటి రంగంపై చర్చలో సీఎం రేవంత్, 100 ఏళ్లు ఉండాల్సింది 3 ఏళ్లకే కూలింది, డిజైన్లు నాణ్యత లోపాలు అవినీతితో ప్రమాదంలో 3 బ్యారేజీలు, 2 రోజుల నుంచి ఎన్ఆర్ఎంలోనూ లీకేజ్లు, ఎన్జీఎస్ఏ విజిలెన్స్ కాక్ నివేదికల ప్రకారం బాధ్యులపై చర్యలు, ఉత్తమ్ సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల, మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సరికాదంటూ 2015లో విశ్రాంత ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను చూపుతున్న సీఎం రేవంత్, దోచుకొని దాచుకోవాలన్న ఆలోచనతో 10 ఏళ్ల పాలనలో ఖజానాను కొల్లగొట్టారు, కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక తప్పడుతున్నారు, కాగ్ను విమర్శిస్తున్నారు, తప్పులను అంగీకరించాల్సింది పోయి ఎదురుదాడి చేస్తున్నారు, మీరు నియమించిన కమిటీ నివేదికను ఒప్పుకోరా, 2018 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును తర్వాత కేసీఆర్ తొలగించడానికి కారణమేంటి, ఈ పాపాలకు మీరిద్దరు కారణం కాదా, సీఎం రేవంత్, తప్పులు తడకగా శ్వేతపత్రం, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం, మిడ్ మానేరును గత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని నిరూపిస్తే రాజీనామా, తప్పులు తెలితే శిక్షించండి, మేడిగడ్డను పునరుద్ధరించండి హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం అంతా తప్పులు తడకగా ఉందని, అన్ని అబద్దాలే ఉన్నాయని మాజీ మంత్రి టి హరీష్ రావు విమర్శించారు, గత భారాసా ప్రభుత్వంపై బురద చల్లేందుకే శ్వేతపత్రం పెట్టినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు, వచ్చేసారి తెలంగాణలో పాగా వేస్తాం, దానికోసం ఇప్పటి నుంచే పనిలో నిమగ్నం, భాజపా జాతీయ మండలి సమావేశంలో నడ్డా, 23 ఏళ్లుగా నిష్కలంగా నేతను నాపై అవినీతి ఆరోపణలు లేవు, భాజపా పదాధికారుల సమావేశంలో ప్రధాని మోదీ, గుల్జార్ రామభద్రాచార్యులకు జ్ఞానపీఠ్, ఉర్దూ కవి సంస్కృత పండితునికి దక్కిన గౌరవం, అక్రమార్జన చట్టబద్ధతకు డొల్లా వ్యాపారాలు, కుటుంబ సభ్యుల సంపాదనతో ఆస్తులు కొన్నట్లుగా ఐటీ రిటర్నులు, శివబాలకృష్ణ ఆదాయ మార్గాలపై అనీషా దర్యాప్తులో గుర్తింపు, క్రెడిట్ కార్డు బకాయి చెల్లించలేదని ఇంటికి వచ్చి వేధింపులు, అవమానం భరించలేక దంపతుల బలవన్మరణం, 5 విద్యార్థులు 7 ఉపాధ్యాయులు, 415 ఆలయాలకు త్వరలో పాలక వర్గాలు, జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం, కక్షల్లోకి ఇన్షార్ట్ 3DS ఉపగ్రహం, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో దోహదం.